హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఎంతో టేస్టీగా ఉండే తందూరి చికెన్ని ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. చికెన్ తోటి ఎప్పుడూ కర్రీస్, చికెన్ ఫ్రైలు అవే చేసుకుంటాం కదా, ఈరోజు నేను తందూరి చికెన్ ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఒక 1/4 కేజీ చికెన్ తీసుకోవాలి. అందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వచ్చేసి తందూరి మసాలా ఉంటుంది చికెన్ది, అది వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో గరం మసాలా కొంచెమే వేసుకోవాలండి, ఎందుకంటే తందూరి చికెన్ మసాలా లామినేట్ చేయకుండా ఉండాలి కదా. తర్వాత 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి, చిక్కటి పెరుగు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసి పెట్టుకొని దాదాపుగా 6 అవర్స్ పైనగానే మ్యారినేట్ చేసుకోవాలండి. ఇది ఎంత మ్యారినేట్ అయితే ఎంత బాగుంటుంది తందూరి చికెన్ వచ్చేసి, లోపల జ్యూసీగా పైన అసలు స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఇది మనం బయట తింటాం కదా, వాళ్ళైతే బయట చేసిస్తూ ఉంటారు, మనకి ఇంట్లో అంత ఈజీగా చేసుకోలేము, కానీ ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చండి, అదే చూపిస్తున్నాను. 6 అవర్స్ మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ నేను గ్రిల్ చేసి చూపిస్తాను ఎట్లనో. ఫస్ట్గా అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెమే ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి. ఆ తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందుట్లో వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ అందుట్లో వేసుకొని మసాలా గ్రేవీ అంతా కూడా అందులో వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది, అంటే మామూలు చికెన్ ఫ్రై లాగా అంత టైం ఏం పట్టదు, ఎందుకంటే దీన్ని ఎక్కువసేపు మ్యారినేట్ చేసాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. 10 మినిట్స్ పాటు దీన్ని మూత పెట్టేసుకొని ఉంచుకుందాము. మంచిగా ఉడికిపోతుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా ఇట్లాంటి ఫ్రై ఐటమ్స్ అంటే చాలా ఇష్టంగా తింటాం కదండి, స్నాక్స్ లాగా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను, మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెమే గ్రేవీ ఉంది, ఆ గ్రేవీ కూడా మొత్తం ఇగిరిపోయే వరకు ఉంచుదామండి. మళ్ళీ మూత పెట్టేసి 1-2 మినిట్స్ అట్లా ఉంచితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోవాలి. మసాలా మొత్తం పీసు పట్టేసి ఉంది కదా, ఇంకా విడిగా ఏం లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పులకాలు చేసుకునేది ఉంటుంది కదా ప్యాను, అది చిన్న స్టాండ్ అనమాట. ఆ స్టాండ్ని స్టవ్ పైన పెట్టుకోవాలి, దీన్ని సిమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ పైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇప్పుడు ఈ దీని మీద పెట్టుకుందాము. చాలా బాగా గ్రిల్ అయ్యి చాలా బాగుంటుందండి. దీని మీద పులకాలు చేసుకునే ప్యాన్ మీద కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మనకు నిప్పులు రవ్వలు అవన్నీ అందుబాటులో ఉండవు కదండి, బొగ్గులు అవి కూడా, ఇలా కూడా చేసుకోవచ్చు. అంతే స్మోకీ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుందండి. మంట పైన అట్లా పెట్టుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఆ టేస్ట్. మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. అది ఈ విధంగా కొంచెం కాల్చుకోవాలి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి కదా, తొందరగానే అయిపోతుందండి. 1-2 మినిట్స్ 1 మినిట్ సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఈ పీసెస్ని ప్లేట్లోకి తీసుకొని చూపిస్తున్నాను. ఇలా కనుక చికెన్ చేసి పెడితే ఆహా అంటారండి మీ ఇంట్లో వాళ్ళందరూ, మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.